ఓం నమో వెంకటే నమో నమః. స్వామివారికి నిర్వహించే వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. శంఖచక్రధారి అయి తిరునామంతో భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక జిజ్ఞాసుకుని విజ్ఞానాన్ని అందించే వేనామాల వేణుడికి దీపకైంకర్య సమర్పణ జరుగుతూ ఉన్నది. ఉభయ దేవేరులతో కలిసి వేయించేసిన స్వామివారికి నీ నామే సకల నిత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటిది కాబట్టి ఆనందంగా గోవింద అనే నామస్మరణ చేస్తూ ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షించే భాగ్యాన్ని ఇచ్చావు భాగ్యప్రదాత మలయప్ప స్వామి, నీకిదే మా నమస్కారమయ్యా అని అంటూ భక్తులంతా కూడా వీక్షిస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతం నుండి కూడా పిలుస్తున్నారు, స్వామి వినవయ్యా వెంకటాచలపతి వారి పిలుపును, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటున్నారు. ఆ వెంకటాచలపతికి ఆనందం కలిగేటట్టుగా తదుపరి తిరుమంజనం ప్రారంభిస్తున్నారు. పరమ పవిత్రమైన ఆకాశ గంగాజలము గోక్షీరము గోదది తేనె నారికేళ ఫలోదక హరిద్రా జలములతో తిరుమంజనం ప్రారంభమవుతోంది. వేద పండితులు వేదాన్ని వినిపించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. వేదాన్ని విందాం. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అంటూ తిరుమంజనాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. మహిమాజాగశ్చ పూరుణ ఆదోస్య విశ్వభూతాని ఆరస్యామృతం దివే పాదోర్ధ్వదే పురుష పునః అదో విశ్వం వ్యక్రామత్ నాశనానశనే అభి తస్మాత్ విరాడ జాయత రాజో అధిపూరుణ సజాతో అత్యరిచ్యత చాద్భో విమధో పురః యత్ పురుషేణ హవిష యజ్ఞమతన్వత సంతో అస్యాధీరాజ్యం భీష్మయుధ్వశరథవి సప్తస్యా సంబరిధయ సప్తసమిధ కృత దేవాయత్యజ్ఞం దన్వానః పద్మం పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ సంజాతమగ్రతః తేన దేవ అయజంత ఆధ్యర్షయశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృహదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానో అరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగోధిజ్ఞిరే తస్మాత్ రజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయానతః భావోహజ్ఞిరే తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధుః త్రిధావ్యకల్పయం ముఖం కిమస్య కౌ బాహూ ఊరుపాద ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ దదస్య యద్వైష్యః ఖగుశూద్రో అజాయత చంద్రమా మనసో జాతః క్షసూర్యో అజాయత ఉపాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం ఏర్ణాద్యౌ సమవర్తత అభ్యాం భూమిర్తిశ్రోత్ర లోకాగుకల్పయం వేదాహమేతం పురుషం మహాందం ఆదిత్యవర్త
దగ్ధం తపసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తి పురస్తాద్యముదాచహర అత్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తత్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి అన్యబంధ అజనాయ విద్యతి యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాః ఆని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజందే తత్ర పూర్వే సాధ్యాస్తుంది దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్ట విదధత్ రూపమేతి పురుషస్య విశ్వమాజానమద్రే వేదాహమేతం పురుషం మహాందం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి అన్యః బంధ విద్యతే జనాయ ప్రజాపతిశ్చరది గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతి తస్య ధీరాః పరిజానంతి యోనిం పరిచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్య జాతః రుచాయ బ్రాహ్మజే రుచం బ్రాహ్మణ్య నయందః అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ అస్య దేవా అసన్వశే రేశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాక్తం ఇష్టం మనిషాణ సమం మనిషాణ సర్వం మనిషాణ సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణ గుహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపదీవతి విశ్వస్యాత్మేశ్వరగుంశాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశగుం హృదయం యథోముఖం అథో నిత్యా వినశ్యాందు నాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వస్య జతనం మహద్ దదగు శిలా తులం పద్యాకోషసన్నిభం అస్యాందే సుశిరగో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం అస్య మధ్యే మహానద్భిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సాగ్రభుక్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః స్థాపయతి స్వం దేహమాపాతత
మధ్యే వన్హి శిఖ అణీయోర్ధ వ్యవస్థిత నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. వేద పండితులు వేదవాచ్య కైంకర్యయుక్తమైనటువంటి విధానంలో పురుషోత్తముడైన స్వామివారిని పురుష సూక్తయుక్తముగా స్తుతిస్తూ మంత్రపుష్పం సమ్మిళితమై ఉండగా నీవారసోక భత్తన్వే పీతాభా స్వచ్ఛనోపమా తస్యాసికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ ఇజాతిగా చక్కగా అనుసంధానం చేశారు శ్రీ మహావిష్ణు యొక్క వైభవాన్ని. తులసిమాల అలంకృతులై స్వామివారు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అక్కడేమో మంత్రపుష్పాన్ని చక్కగా మంత్రపుష్ప సమ్మిళితమైనటువంటి విధానాన్ని పురుష సూక్తంలో అనుసంధానం చేసి చక్కగా అనుసంధానం చేశారు వేద పండితులు. అర్చక స్వామివారేమో తులసీ దళములను తులసిమాలలుగా అలంకరింపజేసి స్వామివారికి సమర్పించి చందన చర్చిత కిరీటధారి అయి చందన అలంకార శోభితుడై తులసిమాల అలంకృతుడై ఉభయ దేవేరులతో వేయించేసిన స్వామివారికి అర్ఘ్యపాద్య ఆచమనీయ ధూప కైంకర్యాలను సభక్తిగా సమర్పిస్తూ వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహిస్తున్న వసంతోత్సవాన్ని అత్యంత వైభవంగా వైభవోత్సవ మండపం తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం కదా. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానార్జన శలాకయ చక్షురుణమీలితమైన తస్మై శ్రీ గురవయ నమః అంటారు. కృష్ణం వందే జగద్గురుం అని చెప్పారు. కులశేఖరుల వారు అన్నారు జిహ్వే కీర్తయ కేశవం మురం చేతో భజ శ్రీధరం అని చెబుతూ జిహ్వగ్రాణ ముకుంద పాద తులసీం అన్నారు. స్వామివారి యొక్క దివ్య చరణారవిందముల చెంత సమర్పించిన తులసిని ఆస్వాదించండి, తులసికి నమస్కరించండి, తులసిని దర్శించండి అని వేడుకుని తులసి యొక్క గొప్పతనాన్ని చక్కగా చెప్పారు కులశేఖరుల వారు. అదేవిధంగా అనేక మంది తులసిమాలతో స్వామివారిని సేవిస్తూ ఉంటారు, తులసిని సమర్పిస్తారు. ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడా తులసిమాలను తీసుకెళ్తాం స్వామికి సమర్పించడానికి. ఇది మన భక్తికి నిదర్శనం. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు ఆయన, తులసి వనమాల గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద, ఆనంద నిలయ వాస గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. సహస్రనామాంకితుడైన స్వామివారికి వేద పండితుల వేదనాథ నీరాజనముల మధ్య సభక్తిపూర్వకంగా జరిగేటటువంటి సహస్రధారను వీక్షిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. సహస్రధార తదుపరి కలశంలో జలంతో తిరుమంజనం జరుగుతుంది, వీక్షిద్దాం, ఆనందిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. విశ్వాభూతమృతం దివి త్రిపాదోర్ధ్వదై పురుష పాదోస్యేహ భవత్ పునః స్తోమోదిరాత్ర ఉత్తమ సర్వస్యాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా ప్రోది సర్వం యజతి హరిః ఓ.